ఐర్లాండ్ గడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో కూడా గెలిచిన టీమిండియా 3 T20ల సిరీస్ను మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో T20లో టీమిండియా 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ అలాగే రింకు సింగ్ ఇంకా సంజు శాంసన్ చెలరేగిపోయారు. ఇక రుతురాజ్ గైక్వాడ్ అయితే అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించగా రింకు సింగ్ 6'ల వర్షం 4'ల వర్షంతో సునామీ ఇన్నింగ్స్తో కథం తొక్కాడు. సంజు శాంసన్ కూడా 26 బంతుల్లో 40 పరుగులు చేశాడు. శివం దుబే కూడా 16 బంతుల్లో 22 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి విలువైన ఇన్నింగ్స్ను భారత్కు అందించాడు. ఇక ఐర్లాండ్ బౌలర్లలో భారీ మెక్ కార్తీ 2 వికెట్లు తీగా మార్క్ అడెగ్ అలాగే క్రైగ్ యంగ్ బెంజమాన్ ఫైట్ తలోకా వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ బల్వార్ని 51 బంతుల్లో 72 పరుగులు చేసి రాణించిన ఫలితం లేకపోయింది. అతనికి తోడు మరే బ్యాటర్ రాణించలేదు. చివరిలో మార్క్ అడైర్ మెరుపులు మెరిపించాడు. భారత బౌలర్లలో బూమ్రా 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ 2 వికెట్లు, రవి బిష్ణ 2 వికెట్లు తీగా హర్షదీప్ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఇక భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్కు గట్టిగా షాక్ తగిలింది ఆదిలోనే. ప్రసిద్ధ కృష్ణ వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లోనే కెప్టెన్ పాల్ స్టిర్రింగ్ అలాగే లోక్నార్ టక్కర్ ఇద్దరు డక్అవుట్గా పెవిలియన్కు చేరారు. ఆ వెంటనే హ్యారీ టెక్కర్ కూడా 7 పరుగులతో రవి బిష్ణాయి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిపోవడంతో పవర్ ప్లేలో ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 31 పరుగులే చేసింది. ఒకానొక దశలో అసలు ఏం చేస్తుందిరా బాబు అనుకునే సమయంలో ఇక భారీ సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు జార్జ్ డెక్రల్. అయితే బల్బిర్నీతో కలిసి చెలరేగాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను అనంతరం మరింత ధాటిగా ఆడాడు. ప్రమాదకరంగా మారిన ఈ ఇద్దరిని రవి బిష్ణాయి సూపర్ రన్అట్తో పెవిలియన్ బట పట్టించాడు. అనవసరపు పరుగుకు ప్రయత్నించిన డాక్రెల్ రన్అట్గా వెనుతిరిగాడు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.